हाय फ्रेंड्स हैप्पी वंता चैनल की स्वागत इवा मन तैयार चेयबो रेसीपी एटो दीक मन आंध्र स्पेशल पेसर उपमा इधी चला ईजी मेथड तैयार चया चूपा ओके ना ओके वीडियो लगेपद ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకుని ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పుని బాగా కడుక్కొని అది మిక్సీలో వేసుకుందాం తర్వాత ఈ పెసరపప్పులో ఇవాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే ముందుగా అల్లం తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపడగా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇవన్నమాట ఈ మిక్సీ పట్టుకుందాం చూసారా మిక్సీలో పెసరపప్పు ఆడుకున్నాం కదా తర్వాత మనం దానికి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ లేకపోతే 1.5 స్పూన్ మన ఇష్టం అన్నమాట జీలకర్ర ఎక్కువ ఇష్టపడితే వేసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి కూడా మంచిది ఎక్కువ జీలకర్ర వాడటం చూడండి తవా మీద నేను వేస్తున్నాను చూడండి పిండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ దోసలు తవా మీద పెసరట్టు ఈ విధంగా వేసుకుంటున్నాం దానిపై మనకి ఎంత ఇష్టం ఉంటే అన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం దానికి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను చూసారా పెసరట్ రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం చూడండి ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఒక బాణీ పెట్టి అందులో మనకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను దానిలో శనగపప్పు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత అన్నమాట ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి తర్వాత దానికి మినపప్పు ఓకేనా తర్వాత జీలకర్ర తర్వాత ఆవాలు ఇలా మీకు పోపులు ఎంత ఇష్టపడతా అంత వేసుకోవచ్చు అన్నమాట చూడండి పోపులన్నీ వేసాం కదా ఈ విధంగా వేయించుకుందాం వేగిన తర్వాత అల్లం పీసెస్ ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పీసెస్ కింద తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటా తర్వాత కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకుందాం చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారా 4 కప్పులు యాడ్ చేస్తున్నాను అంటే మనకి ఉప్మా కొంచెం పలచగా ఉంటే బాగుంటుందన్నమాట ఇది బొంబాయి రవ్వ కదా అందుకనేసి 4 కప్పులు యాడ్ చేస్తున్నాను చూసారా అప్పుడు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ గాని ఉప్పు గాని ఓకే ఫ్రెండ్స్ మనం నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం ఒక 10 మినిట్స్ అన్నమాట ఓకేనా చూడండి నీళ్ళు మరిగినాయి కదా మూత ఓపెన్ చేసుకొని నోక యాడ్ చేసుకుందాం ఈ విధంగా కలుపుతూ వేస్తూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట ఈ నూక తొందరగా ఉండలు కట్టేస్తుంది అందుకనేసి ఇలా కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకుంటాం అన్నమాట చూసారా నూక వేసేసాం ఇది ఫుల్లోనే ఇలా మరుగుతూ ఉంటే తొందరగా నూక చూడండి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఈ నూక ఉడకడం అదిని చూడండి ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకు దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన పెసరెట్ ఉప్మా రెడీ అయిపోయింది పెసరెట్కు ఇంగ్రీడియంట్స్ ఏంటో ఉప్మాకి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు క్లియర్గా చెప్పి సేమ్ అదే పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి తొందరగా అయిపోతుంది ఈజీ మెథడ్ అన్నమాట ఇది
ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.